జాతీయ ప్రాజెక్టులకు అరవై శాతం నిధులే నలభై శాతం రాష్ట్రాలు భరించాల్సిందే వాటాపై నిబంధనలు మార్చిన కేంద్రం ఈశాన్య రాష్ట్రాలకు మినహాయింపు అయిపోయాయి అయిపోయానా ఇక ఏం మాట్లాడతారు బీజేపీ ఇప్పుడు ఏం మాట్లాడతావు అంటే రఘునందన్ రావు గారు ఇప్పుడు ఏం మాట్లాడతారండి మీరు బండి సంజయ్ గారు మన గుండె అరవిందం లొటపీ ఎంపీ గారు ఎక్కడ పోలేడు ఏం మాట్లాడతావు దేశంలో ఇకపై ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా కేంద్రం నుంచి అరవై శాతం నిధులు మాత్రమే వస్తాయని మిగిలిన నలభై శాతాన్ని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది దీంతో పాటు నిబంధనల ప్రకారం రాష్ట్ర వాటా నిధులు ఖర్చు చేస్తేనే కేంద్రం నుంచి తదుపరి నిధులు విడుదలవుతాయి ఇలా పలు నిబంధనలతో జాతీయ ప్రాజెక్టులకు సత్వర సాగునీటి ప్రయోజనం ప్రధానమంత్రి కృషి ప్రధానమంత్రి కృషించో యోజన పిఎంఎస్కేవై యోజన కింద ప్రాజెక్టుల గుర్తింపు నిధులు విడుదల సంబంధించినటువంటి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది ఇందుకు సంబంధించినటువంటి కొత్త మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పంపింది ఆ మేరకు ఇప్పటి వరకు జాతీయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇచ్చేది పది శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకునేది ఇకపైన కేంద్రం వాటా అరవై శాతానికి తగ్గిపోవడమే కాకుండా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు పొందే ప్రక్రియ సైతం మరింత క్లిష్టంగా మారింది ఇంకా ఏమి లేదు సింపుల్గా వాళ్ళ చేతులు ఎత్తేస్తారు అంతే జాతీయ హోదా లేదు జాతీయ ప్రాజెక్టులు లేవు ఏవి లేవు మీరు ముందు ఖర్చు పెట్టుకుంటే మీరు ముందు మొత్తం మీ రాష్ట్ర వాటా మొత్తం ఖర్చు పెడితే అప్పుడు కేంద్రంకెళ్ళి వస్తాయి ఇంకా ఎప్పుడు వస్తాయి వచ్చినప్పుడు దేవునికి ఎరగాలి ఆకాశం వాన కోసము ఆకాశానికి చూసినట్టు ఇంట్లో చూస్తూ ఉండాలన్నమాట మళ్ళీ అవన్నీ ఎక్కడవి ఆ నిధులన్నీ రాష్ట్రాలే మనం ఇచ్చిన సొమ్ములతోనే ఆడ కులుకుతుంటారు వాళ్ళు అయిపోయిందా జాతీయ ప్రాజెక్టులకు పంగనామం పెట్టింది మోడీ సర్కారు ఆ ఇప్పటికే చాలా చాలా విషయాల్లో పంగనామం పెట్టినటువంటి మోడీ సర్కారు ఇప్పుడు దీని మీద పడ్డది అయిపోయాయి ఇంకా